హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? నేనైతే ఏమో నాకు బాగాలేదనే అనిపిస్తుంది. మీరు ఎలా ఉన్నారు? ఎందుకంటే నేను నిన్నటి నుంచి టీవీ చూస్తుంటే ఒకటే కరోనా వైరస్ అంటున్నారు కదా, కొంచెం ఏంటో బాధగా, బెంగగా, భయంగా, ఫస్ట్ భయంగా ఉంది. ఎందుకంటే ఏమో ఎవరైనా దగ్గుతున్నా లేదంటే ఫీవర్ అన్నా నాకు వెంటనే అమ్మో ఏంటి వీళ్ళకి ఏమన్నా అని అలా డౌట్, నాకే కాదు అందరికీ అలానే వస్తుంది. సో నాకు ఎందుకో కరోనా వైరస్ అది విన్నాక నుంచి ఒకటే ఏదోలా అనిపిస్తుంది. సో దాని గురించి మాట్లాడదామని ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో. ఏంటంటే నాకంటే నాకైతే పెద్ద ఏం తెలిసి లేదు, నేనేమి రీసెర్చ్ చేయలేదు, ఎక్స్పర్ట్ని కూడా కాదు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే అసలు కరోనా వైరస్ ఏంటి, అసలు దీని సింప్టమ్స్ ఏంటి అంటే, ఇది కరోనా వైరస్ అనేది ఫస్ట్ చైనాలో స్టార్ట్ అయ్యింది. దీన్ని COVID-19 అని కూడా అని పిలుస్తున్నారు. సో ఇది ఎలా వస్తుంది అంటే, కొంచెము ఫీవర్ కింద ఫీవర్ వస్తుంది. ఫీవర్లో ఎక్కువ కాఫ్ ఉండడము, బాగా దగ్గు రావడము, బ్రీతింగ్ అందకపోవడము, ఇంకా బాడీ పెయిన్స్ ఉండడము, అట్లా అన్నీ వస్తుంటాయి. అలా వస్తే అలా వచ్చిన అన్నీ కూడా కరోనా వైరస్ అని నేను అనను. కొన్ని సింప్టమ్స్ అదే అలా ఉంటాయంట. సో అలా ఉన్నప్పుడు మనకి ఏమన్నా కొంచెం ప్రాబ్లం అనిపిస్తే వెంటనే మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం, బెస్ట్ కదా. అంతేగాని నెగ్లెక్ట్ చేసి మామూలు ఫీవరే కదా అని అలా వదిలేయొద్దు. ఎందుకంటే మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా, మన లైఫ్ ఉన్నదే కొంచెం లైఫ్, దాన్ని మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. కానీ నెగ్లెక్ట్ చేసుకుని ప్రాణం మీదకి తెచ్చుకోవడం బాగోదు కదా. అందుకని ఏమైనా ఫీవర్గా అనిపించినా, కాఫ్ వచ్చినా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వెళ్ళి టెస్టులు చేయించుకోండి, అది బెస్ట్ కదా. తెలియకుండా మనమే అనుమానపడుతూ లోపల అధైర్యపడడం కన్నా తెలుసుకుని దానికి ప్రికాషన్స్ తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ అయితే అలా ఉంటుందంట. సో ఈ కరోనా వైరస్ అంటే ఎవరికైనా వస్తే కనుక అది ఉన్న నియర్ వాళ్ళకి, అంటే ఎవరైతే వాళ్ళతో క్లోజ్గా ఉంటారో ఆ చుట్టూ ఉన్న 2 మీటర్స్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది అంట వైరస్. ఆ వైరస్ అనేది ఎక్కువ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుందంట. ఎలా అంటే, నేను చూసారా స్టార్టింగ్లో నమస్తే అని చెప్పిన, ఎందుకంటే ఇప్పుడు అందరూ జిహెచ్ఎంసి వాళ్ళు ఎక్కువ చేస్తున్న ఏంటంటే షేక్ హ్యాండ్ కన్నా నమస్కారమే చేయాలి. ఎందుకంటే ఎక్కువగా మనం ఎవరినైనా మీట్ అయినప్పుడు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. సో షేక్ హ్యాండ్స్ అంట అవాయిడ్ చేసి అందరికీ నమస్కారమే చేయాలంట. అందుకనే నేను ఫస్ట్ నమస్కారం చేశాను. అంతేకాకుండా ఇంకేంటంటే ఎక్కువ మాస్క్ ధరించండి. మాస్క్ వేసుకోవడం వల్ల కొంచెం వరకు మనం అవాయిడ్ చేయొచ్చు వైరస్ అనేది త్రూ మనకు రాకుండా. ఇంకా ఏంటంటే మాస్క్ ఎవరైనా దగ్గినప్పుడు లేదంటే తుమ్మినప్పుడు కొంచెం మీరు క్లోజ్ చేసుకుని దగ్గడం తుమ్మడం చేయండి. లేదంటే ఒకవేళ మనకు తెలియదు కదా మనకులో వస్తుందో లేదంటే మన పక్కన వాళ్ళకి ఉందో మనకు తెలియదు. సో ఇలా తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఎయిర్లో స్ప్రెడ్ అయిపోతే మనకు కనబడదు కదా వైరస్ అనేది, అది చాలా చిన్నగా ఉంటుంది, కనబడదు కాబట్టి అలా స్ప్రెడ్ అయిపోయి వేరే వాళ్ళకు కూడా రావచ్చు. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. అందుకని ఎక్కువ చిన్నపిల్లలకి కానీ మనం కూడా ఎక్కువ బాయిల్ చేసిన వాటర్ తాగడం, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినాలి, అవి కూడా బాగా వాష్ చేసి తినాలి, సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకుని తినాలి. అంతేకాని ఎన్వి తినడం వల్ల, ఎగ్ తినడం వల్ల వస్తుంది అంటున్నారు కదా, అదంతా నిజం కాదు. ఎన్వి వల్ల అయితే చికెన్, మటన్, ఎగ్ తినడం వల్ల, ఫిష్ వల్ల అయితే కరోనా వైరస్ అనేది రాదు. సో అది ఓన్లీ అపోహ మాత్రమే. ఇంకా ఇది ఎక్కువ ఎవరికంటే చిన్నపిల్లలకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంకా అలానే కాదు, ఇది ప్రాణాంతకం అయితే కాదు, ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా వెంటనే చనిపోవడం అనేది జరగదు. ఇంకా వాళ్ళు ఇంకేమైనా డిసీజెస్ ఉంటే లైక్ షుగర్ కానీ, టీబీ కానీ, ఇంకా వేరే ఎటువంటివన్నా ఉంటే కనుక ఇది వచ్చిన వాళ్ళు కొంచెం క్రిటికల్ ఉంటుంది. అంతేగాని ఇది ప్రాణాంతకం అయితే కాదు. దీనికి ఫస్ట్ ఏదైనా సరే, ఏదైనా మనకి హామ్ చేయకుండా ఉండాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. వచ్చిన వెంటనే అమ్మో నాకు ఇల్లు వచ్చింది, నేను చనిపోతానేమో అలా అనుకోవద్దు. ఎవరైనా సరే నెగిటివ్ అయితే పెట్టుకోవద్దు, పాజిటివ్ మైండ్తో ఉంటే దేన్నైనా మనం జయించగలం. ఇంకా
మనం కోల్డ్ వాటర్ తీసుకోకుండా కొంచెం బాయిల్ బాగా బాయిల్ చేసిన వాటర్ తాగడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం, ఏదైనా బాగా కుక్ చేసి అన్వి తినడం చేయాలి. బయటికి వెళ్ళినప్పుడుగా ఎవరితో మీట్ అవుతున్నప్పుడు ఎక్కువ షేక్ హ్యాండ్స్, వాళ్ళకి బాగా క్లోజ్ అవ్వడం, హగ్ చేసుకోవడం అలాంటివి కాకుండా కొంచెం దూరం దూరంగా ఉండడం, మాస్క్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మాస్క్ పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఇంకా ఇంకేం చేయాలి అంటే, వాళ్ళు కంపల్సరీ మాస్క్ తీసుకోవాలి. ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యింది అనుకుంటే మనము వాళ్ళు జనంలో అందరిలో పబ్లిక్లో కలుస్తూ ఉండకండి ప్లీజ్. మీరు కొన్ని చేస్తూ ఉంటే మీ ద్వారా వేరే వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఇదంటే మనలో ఇన్ఫెక్ట్ ఇంజెస్ట్ అయిన తర్వాత 14 డేస్కి బయటకు వస్తుందంట. అంటే దాని గ్రోత్ అనేది అవి 14 డేస్కి మనకు సింప్టమ్స్ అనేవి వస్తుంటాయి. ఈ 14 డేస్ తర్వాత ఒకవేళ మనకి అనిపించింది అనుకో, ఫీవర్ కింద అలా అనిపిస్తే కనుక ముందు డాక్టర్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అనేది బాగా చేస్తుంది. అంటే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కదా, అక్కడ సెపరేట్గా అన్ని టెస్ట్స్ చేసి ఒకవేళ వాళ్ళకి పాజిటివ్ అంటే వాళ్ళ దగ్గర ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదు అంటే సేఫ్గా ఇంటికి పంపించడం చేస్తున్నారు. అంతేగాని మనం దాచి ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనకు మనం నెగ్లెక్ట్ చేసుకోవద్దు. అదే ఒకవేళ వచ్చింది అని తెలిస్తే కనుక కొంచెం వాళ్ళని ఒక సెపరేట్ రూమ్లో ఉంచడం చేయండి. అంతేగాని అమ్మో సెపరేట్ రూమ్లో ఉంచేసాము ఏమైపోతుందో అని మీరు ఎక్కువ ప్రేమ చూపించి మీరు తెచ్చుకుని మళ్ళీ మొత్తం ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యే కన్నా కొన్ని డేస్ మాత్రమే, ట్రీట్మెంట్ అయ్యి వరకు రికవర్ అయ్యేంత కొన్ని డేస్ మాత్రమే వాళ్ళని సెపరేట్ రూమ్లో అనేది ఉంచుకోండి. ఏం కాదు మంచండి, ఇదైతే ప్రాణాంతకమైంది కాదు. బెంగపడిపోయి కంగారు పడిపోయి ఆందోళన చెంది మొత్తం ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా రాకుండా మనం కొన్ని ముందు జాగ్రత్తలు చేస్తూ అది రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటే అది బెస్ట్ అని నా ఒపీనియన్. సో గవర్నమెంట్ అయితే చాలా చేస్తుంది, వాళ్ళకి మనం కూడా కోఆపరేట్ చేసి మన వంతుగా మనం చేస్తే కొంచెం తగ్గించుకోవచ్చు మనకి మనం. అంతే కాదు, ఈ వైరస్ ఏంటంటే ఎక్కువసేపు గాల్లో అయితే ఉండదు, తొందరగా ఇది ఎవరొక్కరికి ఉపరితలం పైన అయితే చేరిపోవాలి. అంటే బాడీ పైన దేనిపైన, దీనికి ఒక సెపరేట్ అంటూ ఒక వాహకం ఉంటేనే కదా అది స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. గాల్లో ఉన్న అది ఎవరి ద్వారా త్రూ వెళ్ళదు కదా, అందుకని బాడీ పైన చేరినప్పుడు మనం ఎక్కువగా సోప్ యూస్ చేసి మనం వాష్ చేసుకునే హ్యాండ్స్ అది ఉంటే 12 అవర్స్ అయితే బాడీ పైన ఉంటుందంట. 12 అవర్స్ తర్వాత అది సరైనది ఏది దానికి వాహకం దొరకకపోతే చనిపోతుంది కదా, అందుకని మనం ఎక్కువ సోప్తో వాష్ చేస్తుంటే దానిపైన ఉండే ఫ్యాట్ లేయర్ అంట కరిగిపోతుందంట సోప్కు ఉండే కాన్సన్ట్రేషన్ బట్టి. సో అది కరిగిపోయినప్పుడు అది మన లోపలికి వెళ్ళినా కూడా మనకేమి ఎఫెక్ట్ అవ్వదు. ఇంకా హ్యాండ్స్ని ఎప్పటికప్పుడు శానిటైజర్తో కానీ సోప్స్తో కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది 10 మినిట్స్ వరకు హ్యాండ్స్ పైన ఉంటుంది. ఆ 10 మినిట్స్ లోపు మనం వాష్ చేసేసుకుంటే మనకేమీ హామ్ చేయదు. మాస్క్ వేసుకున్నప్పుడు ఈ వైరస్ అనేది ఎక్కువ మాస్క్ లోపలికి ప్రవేశించడానికి ఛాన్సెస్ లేవు, అంత లోపలికి అది వెళ్ళదన్నమాట. ఇంకా ఇది ఎక్కువ కూల్ ఏరియాస్లో చల్లగుండే ప్రదేశంలో బాగా స్ప్రెడ్ అవుతుంది, అందుకని ఎక్కువ ఎండకి ఉండడం, ఎండలో కూర్చోవడం అలా చేస్తుండడం వల్ల, వేడి నీళ్ళు తాగడం వల్ల ఈ వైరస్ అనేది చనిపోతుంది. ఇంకా బట్టలు పైన కూడా ఇది 9 to 9 అవర్స్ వరకు ఉంటుందంట. సో బట్టల్ని గట్ట నీడకి వేసే కన్నా కొంచెం ఎండకి ఒక 2-3 అవర్స్ వేస్తే ఆ ఎండ వేడికి అది చనిపోతుంది, అలా మనం రాకుండా. సో వీ టేక్ దీస్ ప్రికాషన్స్, వీ కెన్ ప్రివెంట్ కరోనా వైరస్. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల ఎక్కువ సోప్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, కొంచెం కూల్డ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోకుండా ఉండడం, ఎండకి ఉండడం, ఎండలో బట్టలు వేయడం, ఎక్కువ శానిటైజర్ సోప్స్ యూజ్ చేసి వాష్ చేసుకుంటూ ఉండాలి రోజుకి చాలాసార్లు చేస్తూ ఉండడం వల్ల ఈ వైరస్ అనేది మనకి రాదు. ఒకవేళ వచ్చినా కూడా రాకుండా అయితే ఇవి తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా కొంచెం హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి, రోడ్ సైడ్ ఫుడ్స్, కొంచెం అన్డైజెస్టెడ్ ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం వల్ల కొంచెం వరకు మనము ప్రివెంట్ చేయవచ్చు. సో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాధి రాకుండా మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.